సత్యస్య యోనిం. చదివేటప్పుడు జాగ్రత్తగా విన్నారు, ముందు సత్యస్య అన్నాం, ఇప్పుడు సత్యస్య అన్నాం. సత్యస్య సా తా కింద తా పెట్టి ఆ పెట్టాలి. సత్యస్య యోనిం నిహిసం నిహితంచ సత్యే. ఇక్కడ సత్య అనే మాటకు అర్థం ఏంటంటే సత్ సత్యత్ రెండు పదములు కలిస్తే ఇక్కడ సత్యస్య అనేది వచ్చింది. సత్ త్యత్. సత్ అంటే నీ ఇంద్రియాలు కనబడేవి, త్యత్ అంటే కనబడనివి. ఈ రెండు ప్రపంచాలు ఉంటాయట. కనబడేవి ఏమిటి చూడండి, ఎంత అద్భుతమైన జ్ఞానం చెప్తున్నాడు ఇక్కడ. కనబడేవంటే భూమి, నీరు, అగ్ని, ఇవి మనకు కనబడుతూ ఉంటాయి ప్రతి వారికి. ఇది సరిగ్గా మనకి తేజోబన్నములు అనే పేరుతో ఉపనిషత్తు ఈ మాటనే చెప్తుంది. కనుక భాగవతం అంతా ఉపనిషత్సారమే. అందుకే భాగవతం ఒక్కడ చాలు బ్రతుకు బాగుపడ్డానికంటే ఉపనిషత్తుల్లో ఏ జ్ఞానం చెప్పడో దాన్ని భాగవతం అందిస్తోంది ఇక్కడ. కనుక సత్తనగా తేజోబన్నములు, తేజ అప్ అన్నములు. అన్నం అంటే ఇక్కడ పృథ్వీ అని అర్థం. కనుక పృథ్వీ, జలము, అగ్ని వీటిని సత్ అంటారు. కనబడినవి రెండు ఉన్నాయి తెలుసా, గాలి, ఆకాశం. ఈ రెండు కనబడవు. కనబడే మూడు, కనబడిన రెండు. కనబడే మూడింటికి సత్ అని పేరు, కనబడిన రెండింటికి త్యత్ అని పేరు. మన సత్యస్య అంటే ఈ మూడింటికి ఆ రెండింటికి అంటే ఐదింటికి యోనిం అంటే కారణమైన వాడు అని అర్థం. అంటే పంచభూతములకి కారణమైన వాడు. ఎవడి నుంచి ఈ పంచభూతములు కలిగాయో ఆయన అని అర్థం ఇక్కడ. మళ్ళీ ఉపనిషత్తుల్లోకి వెళ్తే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని. ఎవరి నుంచి వచ్చి ఇవన్నీ కూడా ఆత్మన అంటే పంచభూతములకు కారణమైన ఆత్మ ఎవడో ఆయన ఈ కృష్ణుడు అని చెప్పడం. సత్యస్య యోనిం అనే మాటకి ఇంత అర్థం ఉన్నది ఇక్కడ. ఆయన ఎక్కడుంటాడు పోని, పంచభూతములు ఆయన వల్లనే కలిగాయి, చాలా సంతోషం. అయితే మరి ఆయనకు ఉనికి ఏది అంటే నిహితంచ సత్యే. ఆ పంచభూతముల్లో తానే ఉన్నాడు. ఆయన లేకపోతే గాలి వేచదు, ఆయన లేకపోతే నీటిలో రసము లేదు. అందుకే రసోహమప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ అని చెప్పాడు కదా. కనుక నిహితంచ సత్యే, పంచభూతములు ఆయన నుంచి కలిగే, ఆయన పంచభూతములు ఎందే ఉన్నాడు. అందుకే ప్రహ్లాదులు చెప్పలేదు, కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభిని కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్. అది ఇక్కడ నిహితంచ సత్యే. అంతేకాదు సత్యస్య సత్యం, సత్యానికి కూడా సత్యమైనటువంటి వాడయ్యా అన్నాడు ఇక్కడ. సత్యము అంటే ఉనికిగా గోచరమవుతున్న ప్రపంచానికి ఆధారమైన వాడు అని ఇక్కడ అర్థం. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తంతా ఎవరిని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తున్నదో వాడు.